I have seen you. Come out now. నువ్వేంటి ఇక్కడ? మాట్లాడాలి. నువ్వు కనిపిస్తే గన్తో మాట్లాడమన్నారు. తెలిసిన ఇంత దూరం వచ్చానంటే సిచ్యువేషన్ అర్థం చేసుకో. నీ సిచ్యువేషన్ నాకు అనవసరం. ఎలా వచ్చావని అడగను. నువ్వు వచ్చావని ఎవరికి చెప్పను. కాదంటే చంపడానికి కూడా ఆలోచించను. గన్స్కి భయపడితే రాలో చేరేవాడినే కాదు, చావుకు భయపడితే కరాచీ దాకా వచ్చేవాడినే కాదు. మాట్లాడుకుందాం. ఇక్కడంతా వాళ్ళ మనుషులే. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. నీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చే. జమాయి మసీద్ నుంచి స్ట్రీట్గా వస్తే ఫాతిమా బజార్ వస్తుంది. ఆ బజార్లో సెకండ్ లెఫ్ట్ తీసుకో. 500 meters straight towards the old building. Open the door. నీ లెఫ్ట్ లో ఉన్న స్మాల్ విండోను ఓపెన్ చేయి. ఏం మాట్లాడాలి? సోహెల్ నా టీమ్మేట్స్ 4 ఇండియాలు క్యాప్చర్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. వాళ్ళని ఎక్కడ దాచాడు, ఎందుకు తీసుకొచ్చాడో కనుక్కొనే ఇండియా తీసుకెళ్ళాలి. ఇంపాసిబుల్ సోహెల్, ఇబ్రాహీం ఖురేషిలా కాదు. 10 చోట్ల 10 మంది కీ పర్సన్స్ని పెట్టుకుని వరల్డ్ ఆపరేట్ చేయడానికి. సోహెల్ నెక్స్ట్ మూమెంట్ ఏంటో లాస్ట్ సెకండ్ వరకు ఎవరికి తెలీదు. ఏం కావాలో అడగడు, ఏం చేయాలో చెప్పడంతో టాపిక్ క్లోజ్. సోహెల్ ప్లానింగ్ కన్స్ట్రక్టర్, ఎగ్జిక్యూషన్ డిస్ట్రప్టివ్. ఆ 4 సోహెల్ తీసుకొచ్చుంటే మర్చిపో, ఆల్రెడీ చంపేసుంటాడు. చంపేవాడైతే ఇండియాలో 4 దొరకగానే చంపేవాడు. ఇంత ప్లాన్, ఇంత ఎగ్జిక్యూషన్ ఉండదు. ఖచ్చితంగా 4 బ్రతికే ఉన్నారు, కాపాడాలి. చెప్తే అర్థం కాదా నీకు? ఇది కరాచీ, ఇక్కడ ఖురేషికి 7 ఇళ్ళున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఉంటాడో తెలీదు. కనిపించినప్పుడు ఆర్డర్స్ కోసం చూడటం, కనిపించకపోతే వాళ్ల కోసం వెయిట్ చేయడం తప్ప ఎవ్వరూ ఏం చేయలేరు. సోహెల్ని పట్టుకోవడం కష్టం. దొరకడు. దొరుకుతాడు. ఇంత సెక్యూరిటీ ఉన్న తర్వాత కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా కూర్చోటానికి సోహెల్ ఏం సెయింట్ కాదు, వాడు చేసే తపస్సు కాదు. అన్ని నేనే చేయాలనుకునేవాడు. ఒకే చోట కూర్చోలేడు. ప్లాన్ ఏంటి? మన ఇంటెల్ సర్వేలెన్స్ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టారు? ఖురేషి 7 హౌసెస్ నుండి వెళ్లే ప్రతి రూట్ లోనూ కెమెరాస్ పెట్టారు. ఇట్స్ నాట్ ఎనఫ్. ఆ రోడ్స్ కనెక్ట్ అయ్యే ప్రతి రోడ్ లో నా కెమెరాస్ కావాలి. కెమెరాస్ అది వాళ్ళ సర్వైలెన్స్ కెమెరాస్ కి దొరకకుండా ఫిట్ చేశా, బట్ నో యూస్. ప్రతి మనిషికి ఒక డైలీ రొటీన్ ఉంటుంది, బట్ సోహెల్ కి ఏ రొటీన్ లేదు. సోహెల్ కి ఏ రొటీన్ లేకపోయినా ఈ వీడియోస్ లో మనకు ఒక క్లూ ఉంది. క్లూనా? సోహెల్ కాన్వాయ్ రోడ్ మీదకి వచ్చినప్పుడు ఎక్కడ ఒక్కసారి కూడా రెడ్ సిగ్నల్ పడలేదు. తెలిసిందే కదా ఇక్కడ ఖురేషి ఫ్యామిలీకి ప్రెసిడెంట్ కి ఇచ్చే మర్యాదలు ఇస్తారని. దట్స్ నాట్ ది పాయింట్. సోయిల్ ప్రోగ్రామ్ ఫిక్స్డ్ కాకపోతే, సోయిల్ కాన్వాయ్లో లేకపోతే అందరిలాగే కాన్వాయ్ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాలి. ప్రతి జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తున్నాయి. సోయిల్ ప్రోగ్రామ్ ఎవరికి తెలియపోయినా కరాచీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మాత్రం ముందే తెలుస్తుంది. సో కమిషనర్కి సోయిల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ముందే వెళ్తుంది. ట్రాఫిక్ కమిషనర్ ఆఫీస్ ఎక్కడ?
సోయిల్ మెయిల్స్, ఐఎస్ఐ మెయిల్స్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో హ్యాక్ చేయలేం. బట్ కమిషన్ మెయిల్స్ని డిక్రిప్ట్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కమిషనర్ డైలీ రొటీన్ డీటెయిల్స్ నాకు కావాలి. కమిషనర్ డైలీ ఉదయం 11 గంటలకి ఆఫీస్కి వెళ్తాడు. 1 to 2 lunch. ఈవినింగ్ 6:30కి రిస్ట్రిక్టెడ్ పబ్కి వెళ్తాడు. డైలీ ఈవినింగ్ 6:30 నుంచి 9:30 దాకా కమిషనర్ అమ్మాయిలతో పబ్లో ఉంటాడు. హీఈస్ అ వుమనైజర్. ఈవినింగ్ నమాజ్ టైంలో కమిషనర్ ఆఫీస్లో సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ టైం మనం వాడుకొని కమిషనర్ ల్యాప్టాప్ నుంచి సోయిల్ మెయిల్స్ డిక్రిప్ట్ చేయాలి. బట్ కమిషనర్ రూమ్ యాక్సెస్ చేయడానికి నాకు అతని ఫింగర్ ప్రింట్స్ కావాలి. I'll get it. Excuse me. Can I offer you a drink? Yeah, sure. Thank you. Alhamdulillah. Hi. I am Ali Khan. Nice meeting you. సుపేద, సెండ్ మీ థంబ్ ఇంప్రెషన్. I'm a big fan of your dance. హలో, ఐ హావ్ సెంట్ యు. హలో, ట్రాఫిక్ కమిషనర్ ఆఫీస్. హలో హలో, ఆప్కా ఆవాజ్ నహీ ఆ రహే. హలో సుపేద, థంబ్ ఇంప్రెషన్ ఇస్ నాట్ వర్కింగ్. కెన్ యు సెండ్ మీ ద అదర్ ఫింగర్స్? ఫాస్ట్. కౌన్ హై తుమే బార్ బార్ కమిషనర్ ఆఫీస్ పే ఫోన్ కర్తా హై? వాయిస్ కమాండ్. స్పీడ్ అప్. వాయిస్ కమాండ్ అడుగుతుంది. తొందరగా. దేర్ ఇస్ నో టైం. క్విక్లీ. What's your name? I didn't hear you. There's a lot of disturbance inside. 1 minute. Muhammad Ali. Muhammad Ali Khan. What? Muhammad Ali Khan.
Any problem?